ఈరోజు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. యావత్ తెలంగాణ ఉద్యోగులు అందరూ క్షేమంగా ఉండాలని, అలాగే ఈ కొత్త ప్రభుత్వం కూడా మా ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి అన్ని హక్కులను సాధించుకునే దిశలో ఉండాలని ఆ దేవుణ్ణి కోరినాం. మరి ఇక్కడ కూడా మా టెంపుల్ ఉద్యోగులను అందరినీ కలిసి క్షేమం తెలుసుకొని రేపు తెలంగాణ ఈ ప్రభుత్వంలో కష్టపడి పనిచేసి అన్ని హక్కులను సాధించుకుని ఉండమని ఆ దేవదేవుని కోరుచు. మరి ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున నిన్ననే ఒక లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ చేసినాం. మరి సిపిఎస్ను రద్దు చేయాలని, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని 10 లక్షలు పెంచాలని కోరినాం కేంద్ర ప్రభుత్వాన్ని. మరి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ ఎన్నికల సమయం కాబట్టి మా ఉద్యోగులకు సిపిఎస్ను రద్దు చేసి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచాలని ఈ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మా ఉద్యోగులకు ఇచ్చిన మ్యానిఫెస్టో వెంటనే అన్నీ నెరవేర్చే దిశగా ఉండాలని కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. జై తెలంగాణ, జై హింద్.